హైదరాబాద్లోని ఓ హోటల్లో కూటమి నేతల సమావేశం కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుపై నేతలు గంట నుంచి చర్చిస్తున్నారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, కాంగ్రెస్ నేత కుంతియా, ఉత్తమ్, భట్టి విక్రమార్క సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశానికి టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ గైర్హాజరు కాగా సీపీఐకి కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదు. టీజేఎస్కు సంబంధించి సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 9 లేదా 10 స్థానాలలో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కూటమి నేతల చర్చలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈరోజు సీట్ల సర్దుబాటుకు సంబంధించి, ప్రత్యేకించి టీజేఎస్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? భోగి, ప్రస్తుతం ఈ హోటల్లో సమావేశమైనటువంటి మహాకూటమి నేతలు అని చెప్పుకోవచ్చు, కానీ ఇందులో రెండు కూటములు అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరూ కూడా రాలేదు. అటు టీడీపీ నుంచి ఎల్రమణ వస్తాడని అనుకున్నారు, కానీ ఆయనతో కొద్దిసేపటి క్రితమే మాట్లాడితే నేను రావడం లేదు, మా సీట్లపైన మాకు ఒక స్పష్టత ఉందని చెప్పి ఎల్రమణ చెప్తున్నారు. ఇక చాడా వెంకటరెడ్డి ఏదైతే సిపిఐ నాయకత్వం సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం కూడా తెలిసిందే. మొదటి నుంచి కూటమికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది సిపిఐ అని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పక్షాన్ని వ్యతిరేకంగా అందరం ఒక్కటి కావాలని చెప్పి పిలుపునిస్తూ అందరినీ ఒకటి చేసే ప్రయత్నం చేశారు, కానీ ఈరోజు వాళ్ళకి ఇస్తున్నటువంటి సీట్లు మాత్రం గౌరవప్రదంగా లేవు. ఖచ్చితంగా మాకు సీట్లు పెంచాలి, 5 సీట్లు కనీసంగా ఇవ్వండి అని చెప్పి సిపిఐ డిమాండ్ చేసింది. కానీ ఆ విషయంలో ఏదైతే సీట్లు ఇవ్వాల్సినటువంటి అంటే కాంగ్రెస్ ప్రస్తుతం సీట్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయంలో క్లారిటీ రాకపోవడంతో మేము 40 స్థానాల్లో బలంగా ఉన్నాము, ఖచ్చితంగా 20 స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉంది, కానీ 5 సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నాము, ఇవ్వకపోవడం దారుణం అంటూ వాళ్ళు ప్రస్తుతం ఈ సమావేశానికి హాజరు కాలేదు. ప్రస్తుతం హోటల్లో మాత్రం అటు పీసీసీ నేతలతో పాటు ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి కుంతియాతో పాటు బోసురాజు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కి స్థానిక నాయకులు కూడా ఉన్నారు. ప్రధానంగా ఒకటే, మహాకూటమిలో ఇప్పటి వరకు టీజేఎస్ డిమాండ్ చేసినటువంటి సీట్ల విషయంలో అటు కోదండరామ్ అటు రాహుల్తో కలిసి వచ్చిన తర్వాత కూడా అన్నారు, మేము ఖచ్చితంగా 10 సీట్లలో పోటీ చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అటు మహాకూటమిలో మీకు 8 సీట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నుంచి ఆయనకు సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు, మాకు 10 సీట్లు ఇవ్వాల్సిందే, 10 ఇవ్వకపోతే అంటే కరెక్ట్ కాదు అనే భావనలో అటు కోదండరామ్ ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికీ ఈ రోజు ఖచ్చితంగా ఈ సమావేశంలో ఒక అంటే టీజేఎస్ కి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారనేది మాత్రం స్పష్టంగా రాబోతుంది. ఇక దీపావళి తర్వాత అంటే 9వ తేదీన పూర్తిగా కూడా మహాకూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామంటున్నారు. మరి ఈ జాబితాలో సిపిఐ ఉంటుందా లేదా అనేది కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు. అంటే ఆ సిపిఐకి ఇవ్వాల్సినటువంటి 5 సీట్ల పైన ఎలా ఉండబోతుంది, అంటే సిపిఐ నాయకులు ఇక్కడికి రాకపోవడం కూడా కొంత గందరగోళంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సిపిఐ మొదటి నుంచి కూటమి ప్రయత్నాలు చేసింది, కానీ మమ్మల్ని ఆహ్వానించలేదని చెప్పి సిపిఐ నాయకులే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుందనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే కూటమి దిశగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే అటు టీజేఎస్ కు సర్దుబాటు చేశారు, అటు టీడీపీకి సంబంధించినటువంటి సీట్లపైన కొంత స్పష్టత ఉంది, కానీ సిపిఐ మాత్రం మాకు గౌరవప్రదంగా లేదనేది వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు బలం ఉంది కానీ ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు. ఈ రోజుకి టీజేఎస్ది మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోదండరామ్తో చర్చలు కొనసాగుతున్నాయి, వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లు ఏవైతే 10 సీట్లు ఉన్నాయో ఆ 10 సీట్లకు సంబంధించి ఇస్తారా లేకపోతే 8తో సర్దుకోవాలని సూచిస్తారా, ఈ విషయంలో కొంత చర్చలు మాత్రం సీరియస్ గానే సాగుతున్నట్లు తెలుస్తుంది భోగి. అయితే రాజు, రేపు సీట్ల సర్దుబాటుకు సంబంధించి రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఫైనల్ మీటింగ్ కూడా ఉంది. సో ఈ రోజు రాత్రి కల్లా, ఎందుకంటే ఒక మరోవైపు కోదండరామ్ కూడా చెప్తున్నారు దీపావళి కల్లా సీట్ల పంపకాలు పూర్తవుతాయి, అంతా ఆశాభావ దృక్పథంలోనే ఉందంటూ కూడా నిన్న కామెంట్ చేసిన పరిస్థితి. సో ఫైనల్ గా ఈ రోజు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చేస్తారనుకోవచ్చా? ఏంటి సిపిఐ పరిస్థితి ఏంటి? ఇందాక మీరన్నట్టుగా కూడా ఇంకా తర్జన భర్జనలు కొనసాగుతున్న పరిస్థితి. ఖచ్చితంగా అంటే ఒక సీట్ల సర్దుబాటు పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అటు టీఆర్ఎస్ విషయానికి వస్తే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు, ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ కొంత ఆలస్యంగా ప్రకటిద్దామని చెప్పింది, కానీ రోజు రోజుకు ఆలస్యం అవ్వడం, సీట్లు సర్దుబాటు అనేది క్లారిటీ ఇవ్వకపోతే ప్రజల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ప్రచారాలు ఎలా చేసుకుంటారు. అంతేకాదు మహాకూటమిలో ఉన్నటువంటి పార్టీలు అంటే టీడీపీ పోటీ చేస్తానని ప్రచారం మొదలుపెట్టిన చోట కాంగ్రెస్ అభ్యర్థి వచ్చి ఆందోళన చేయడం కావచ్చు, కాంగ్రెస్
పోటీ చేస్తానని చెప్తున్న చోట టీడీపీకి సీట్ వస్తుందని చెప్పుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి చెప్పుకోవడానికి సరిగ్గా లేవు. అందులో మహాకూటమిలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒక స్పష్టమైనటువంటిది అంటే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు, దాంతోపాటు ఎవరు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు, ఈ విషయంలో మాత్రం ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పైన ఒత్తిడి వస్తుంది. అదే స్థాయిలో ఈరోజు కొంత ఖచ్చితంగా దీనిపైన క్లారిటీ వస్తుందనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అటు కోదండరామ్తో కూడా ఇప్పటికే వాళ్ళ స్థానాలకు సంబంధించి 8 స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేది కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మిగిలిన 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 స్థానాలు అటు టీజేఎస్ డిమాండ్ చేసినటువంటి స్థానాలే ఇస్తారా, లేదంటే అవి కాకుండా వేరే స్థానాలు ఇస్తారా, ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఇక టీడీపీ కూడా మొదటి నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసింది చెప్పుకోవచ్చు. అంటే 40 సీట్లు డిమాండ్ చేసింది, ఆ తర్వాత 20తో సర్దుకోవాలనుకుంది, చివరికి 16 సీట్లు డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ 14 సీట్లు ఫైనల్ చేశారు. ఇక ఆ 14 సీట్లే ఫైనల్ అయిపోతాయి అనేది కూడా కొంత మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇంకా 2 సీట్లు కావాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ సమావేశానికి అటు ఎల్రమణ స్పష్టంగా చెప్పారంటే మాకు కొంత స్పష్టత ఉంది కాబట్టి మేము సమావేశానికి రాలేకపోతున్నామని చెప్పారు. కానీ ఇక సిపిఐ విషయంలో మాత్రమే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి మేము కీలక భూమిక పోషించాము, మహాకూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలన్నీ చేసింది మేమే. కానీ ఈరోజు మాకు సీట్లు ఇవ్వకపోవడం ఏంటి, తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే సాయుధ పోరాట కాలం నుంచి మేము బలంగా ఉన్నటువంటి పరిస్థితి, ఉద్యమాలన్నీ చేశాము, ఈరోజు ఎందుకు మాకు సీట్లు తక్కువగా ఇస్తున్నారనేది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ విషయంలో కొంత కాంగ్రెస్ వాళ్ళతో చర్చలు ఈరోజు జరిపితే బాగుందని చెప్పి కూడా అందరూ అనుకున్నారు. కానీ అటు ఏదైతే సిపిఐకి సంబంధించినటువంటి నేతలు ఎవరూ కూడా ప్రస్తుతం ఈ హోటల్కు రాకపోవడం పట్ల కూడా ఏం జరగబోతుందనేది కొంత గందరగోళంగానే ఉంది. కానీ సిపిఐ నేతలు చెప్తున్నారు మేము అడిగినటువంటి 5 సీట్లు ఇస్తే కనుక ఖచ్చితంగా మహాకూటమితోనే ఉంటాం. కానీ ఈ 5 సీట్లు కూడా ఇవ్వకుండా అవే గతంలో చెప్పినట్లుగా 3 సీట్లే ఇస్తే మాత్రం మేము కొనసాగలేమని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్పారు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ కూడా మరో 2 సీట్లు త్యాగం చేసేందుకు సిద్ధమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే మహాకూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ చేజారినా ఇవి సరైనటువంటి పరిస్థితులు కనిపించవు, ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏ పార్టీని వదులుకోవడానికి కూడా అటు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. మిగతా ఆ కూటమిలోని పార్టీలకు సైతం అదే చెప్తున్నాయి, ఎవరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదైతే అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, సీట్ల సర్దుబాటు అనేది కీలకం కాదు, మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకున్నామో అందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విధంగానే మనం ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి సిపిఐతో కూడా మరి అటు ఏదైతే కోదండరామ్తో చర్చలు ముగిశాక కోదండరామ్ కూడా కొంత అక్కడ ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే సిపిఐ విషయంలో ఏం చేయబోతున్నారని ఆయన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మరి కోదండరామ్ చర్చల తర్వాత కోదండరామ్ బయటికి వస్తే కొంత సమాచారం కూడా తెలిసే అవకాశం ఉంది. భోగి, థ్యాంక్ యూ రాజు. న్యూస్. పుల్లలు పెట్టే వాళ్లకు అగ్గిపెట్టె సింబల్ వచ్చిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు టీజేఎస్ కౌంటర్ ఇచ్చింది. మంచిని ఆరాధించడానికి చెడును అంతం చేయడానికి అగ్గిపెట్టె అవసరమన్నారు కోదండరామ్. ఆ పార్టీ మొత్తం దేశానికి ఇచ్చిందే 70 ఏళ్లలో ఈ మొండి చేయి తప్ప ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకేమో మొండి చేయి గుర్తిచ్చింది, బీజేపీ గుర్తు ఏమిటిది? మర్చిపోయినరు అప్పుడు ఈ 2 పార్టీలను యాద తెచ్చుకోండి వైజరా. పూలు పువ్వు గుర్త, చెవుల పువ్వులు పెట్టుడు తప్ప చేసింది ఏమీ లేదు నరేంద్ర మోడీ. అందుకే పువ్వు గుర్తిచ్చింది. కోదండరాం సార్ పార్టీకి కూడా ఓ గుర్తిచ్చిండ్రు. ఏం గుర్తిచ్చిండ్రు? అగ్గిపెట్టనట. ఎందుకు ఇచ్చారు అగ్గిపెట్టే? పుల్లలు పెట్టేటోళ్ళకు గవేయిస్తారు, అన్నిట్లలో పుల్లలు పెట్టేటోళ్లకు అగ్గిపెట్టే గుర్తిచ్చిండ్రు. పుల్లలు పెడతామండి, ఎందుకు పెట్టాం? తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద అణచివేతకు పాల్పడితే పుల్లలు పెట్టకుంటే మేము ఒడ్డున కూర్చొని చూడతా అనుకున్నామా? గట్టిగా పుల్లలు పెట్టడానికే బయలుదేరిన మేమన్నా సిగ్గుపడేది ఉందా? దాంట్లో గర్వంగా చెప్తున్నాం, ఎవరు ప్రజలకు అడ్డం పడతారో వాళ్ళకు మేము పుల్లలు పెడతాం. ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు మంత్రి హరీష్ రావు. దొడ్డిదారిన గెలిచేందుకు కట్టలు పెట్టెలు పంచుతున్నారని అన్నారు. ఆంధ్ర నుంచి వచ్చే కట్టలు పెట్టెలతో జీవితాలు మారుతాయా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. దయచేసి ఆలోచించి వాళ్ళు, ఎందుకంటే ఆంధ్రాకి వెళ్ళి నోట్ల కట్టెలు వస్తున్నాయట, కోటలు తీసాలో పెట్టెలు వస్తున్నాయట. మరి గా కట్టలు పెట్టెలతో మన జీవితాలు మారుతాయా? గా గోదావరి నీళ్లు వచ్చి చెరువులు కుంటలు నిండితే మన జీవితాలు మారుతాయా? దయచేసి ఆలోచన చేయండి. నెల నెల 2000 రూపాయల పెన్షన్ వస్తే బతుకుతామా? ఒక్కనాడు వాడిచ్చే కట్టలో కోటర సీసాతో బతుకుతామా? కళ్యాణ లక్ష్మి నీ బిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు వస్తే నీ జీవితం బాగుపడుతుందా? వాడిచ్చే ఒక్కనాటి కోటర సీసాతో మనం బతుకుతామా?
దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు వస్తున్నారు రాత్రిపూట రావాలి, వాడు డైవ్ కొట్టడు, వాడు కాలు మొక్కాలి, ఇంకోటి మెడలు కండువేయాలి. మనసులో ఉండాలి కానీ మెడలేస్తే వస్తుంది, బలవంతంగా చెప్తే వస్తుంది. టీ కాంగ్రెస్ లో ఇంటి పోరును చల్లార్చేందుకు హైకమాండ్ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. సీట్లు ఆశించి భంగపడ్డవారు తిరుగుబాటు బాట పట్టకుండా ముందుగానే వారిని బుజ్జగించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సీట్లు ఆశించిన వారి జాబితాను సిద్ధం చేసి పంపాలని హైకమాండ్ సూచించింది. మొత్తం 119 స్థానాలకు 5,000 దరఖాస్తుల వరకు వచ్చాయి. అయితే సీట్లు రానివారు, పొత్తుల్లో పోయినవారు భవిష్యత్తులో ఎలాంటి గొడవ పెట్టకుండా ఢిల్లీకి పిలిచి వార్ రూమ్లో వారిని బుజ్జగించనుంది కాంగ్రెస్ హైకమాండ్. అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. బుజ్జగించేందుకు చేస్తున్న ప్రణాళికలు ఏంటనే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఈసారి కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపుల పర్వానికి సంబంధించి ఏఐసీసీనే నేరుగా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే అభ్యర్థుల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కొలిక్కి రాకముందే నిన్న గాంధీభవన్ దగ్గర షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే పెద్దపల్లికి సంబంధించినటువంటి నాయకులంతా వచ్చి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో పొత్తుల నేపథ్యంలో వచ్చినటువంటి పాజిటివ్ ఇండికేషన్స్ ని, నిరసనలు, అసంతృప్తులతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు చేసింది. అభ్యర్థుల ఆశాభావాలకు సంబంధించినటువంటి జాబితాకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది సీట్లను ఆశిస్తున్నారు అనే అంశాలని కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నటువంటి పిసిసి చీఫ్, ఈ జాబితాకు సంబంధించి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ కూడా కొన్ని రాష్ట్ర స్థాయిలోనే కసరత్తు చేసింది, మిగిలిన వారందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఏఐసీసీ స్థాయిలో జరుగుతున్నటువంటి స్క్రీనింగ్ కమిటీ భేటీ వరకు వెళ్లినటువంటి పేర్లకు సంబంధించినటువంటి నాయకుల్ని ఏఐసీసీ స్థాయిలోనే బుజ్జగించాలి అనేది ఒక పార్టీ సూత్రప్రాయకంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 5,000 మంది తమ సీటు కావాలి అని చెప్పేసి సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 119 మందికి కూడా 90 మందికే సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బలమైనటువంటి నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకుడు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ బుజ్జగించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించింది. వీరికి సంబంధించి సుమారు 200 మందికి సంబంధించినటువంటి జాబితాను కూడా పీసీసీ ఏఐసీసీకి పంపించింది. వీరందరితో కూడా ఐఐసీసీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు అశోక్ గెహ్లట్ తో సమావేశాన్ని ఏర్పాటు చేయడం, వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో హామీని ఇప్పించే, భరోసా కల్పించే ప్రయత్నాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏ కూటమి అధికారంలోకి వస్తే సీట్లు కూటమిలో త్యాగం చేసినటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత, అలాగే 4 సంవత్సరాలుగా పార్టీకి నియోజకవర్గంలో పార్టీని అంటిపెట్టుకుని పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తగిన ప్రాధాన్యత, నామినేటెడ్ పోస్టులు లాంటివి కావచ్చు, హోదాను బట్టి ఎమ్మెల్సీ పదవులు కూడా ఇచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక ఏఐసీసీ స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో హామీ ఇప్పించాలి అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగా కనపడుతుంది. ఇప్పటికే పీసీసీ కార్యదర్శి గూడూరు నారాయణ ఇప్పటికీ ఈ లిస్ట్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఢిల్లీకి కూడా ఆయన వెళ్లారు. వీరందరినీ కోఆర్డినేట్ చేయడంతో పాటు ఏఐసీసీ వార్ రూమ్ లో వీరందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆశావాహులందరినీ కూడా, అందరికీ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళందరినీ అకామిడేట్ ఎలా చేస్తామనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కనపడుతుంది. వీళ్ళందరినీ రేపు ఢిల్లీకి పిలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రేపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీకి రేపు ఉదయం బయలుదేరుతున్నారు. రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి టికెట్ ఆశించి భంగపడ్డ వంటి వాళ్లతో పాటు స్క్రీనింగ్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు చేసినటువంటి నేపథ్యంలో నాయకులంతా కూడా ఢిల్లీలో ఉంటారు కాబట్టి వారితో కూడా నేరుగా మాట్లాడించే వెసులుబాటును ఈసారి ఏఐసీసీ కల్పించింది. థ్యాంక్ యూ చారి. కాంగ్రెస్ టీడీపీ పొత్తు చూసి రాష్ట ప్రజలు చేదరించుకుంటున్నారని విమర్శించారు రోజా. టీడీపీ నేతలంతా బాగా ఆలోచించాలని, పొత్తుల విషయంలో చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలని అన్నారామె. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించారు.
అనే సమయం ఆసన్నమైంది. చంద్రబాబు గారు చక్కా పట్టుకుని నిర్ణయాల్సిన సమయం వచ్చింది. దాదాపుగా 40 సంవత్సరాలుగా పోరాడుతున్న కాంగ్రెస్ తో జతకలిసి ఏ విధంగా మనం ఎన్నికలు చెల్తున్నాం, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసి నాశనం చేసిన కాంగ్రెస్ తో నేను ఎలా కలిసిపోయి